ఈ మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇప్పుడు తెలిసిపోతుందిరా మీ ఒక్కొక్కళ్ళ హిస్టరీ. నాకేదో విచిత్రమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వినిపిస్తుందిరా. నీకు కూడానా? అందరికి నమస్కారం. అయ్ బాబాయ్ సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. శాతం ప్రకారం చూసుకుంటే 54% ఉత్తీర్ణులయ్యారు ఫస్ట్ ఇయర్. సక్సెస్! ఒసే భాగ్యంరా. Come on, take sweets. ये विजय ना वक्कर तो कदम माँ, मन अंदर दी। सर तेरले, इन्ने नो अनुकूटम। अन्य जरूर ताये हैं उठी। नेर कोचना पड़ गई, अंडे परसेंटेज प्रकार हम दूसरों टे आरोग्य के साथ मंदल ची सेकंड इलो पास है। మళ్ళీ దొబ్బినట్టేగా మళ్ళీ మాతో ఫీస్ కట్టించుకుందామనేగా ఎన్నిసార్లు దొబ్బుతారా డబ్బులు మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ ఏ లేకపోతే నేను ఇంత వాణ్ణి అయ్యేవాణ్ణి కాదు థాంక్యూ పుచ్చుకోండి నేనే పాపం చేశానురా నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి నేను సెకండ్ ఇయర్ లోను చూసుకుంటే కంపారిజన్ బాలుకంటే బాలికలే ఎక్కువ శాతం మంది పాస్ అయిన విషయాన్ని ఈ సందర్భంగా అసలు చదవనిస్తే కదా బాస్ కాలేజ్ లో ఒక్కసారి కూడా తక్కువ రాలేదు 55 కంటే మార్క్ ఒక్క మార్క్ కూడా తగ్గలేదు అలాంటిది జియాలజీ 44 మార్క్స్ చేసిరు నాకు చూసుకోబల్లా ఏందని అడిగితే రికరెక్షన్ పెట్టుకో అంట ఇడికొచ్చిన నాకే రికరెక్షన్ పెట్టుకో అని చెప్పి రికరెక్షన్ పెట్టుకో అని చెప్పాలా వాళ్ళు అంతే సార్ ఇళ్ళే విశాలంగా ఉంటాయి ఇక్కడ చాలా ఇరుకు సార్ అసలు ఓట్లు ఇచ్చారు కొడుక ఓట్లకు రా 18 మార్క్ వస్తుంది ఇప్పుడు ఏజ్ నువ్వు ఎట్లా తెలుస్తావు మేము చూస్తాం 18 ఇయర్స్ వస్తే ఇప్పుడు మేము వేస్తాం ఓట్లు గుర్తుపెట్టుకో ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడలో సూర్యకరణ్ కోట మీ మొలతాలు చెగ నాశనం అయిపోతారా రే సాధించాలంటే ఏం కావాలి ఎనర్జీ ఎనర్జీ కావాలంటే బూస్ట్ తాగాలి కాబట్టి బూస్ట్ కల్పించే 100కి ప్రిపేర్ అయ్యి 499 తెచ్చుకుంది నేను 36కి ట్రై చేసి 37 తెచ్చుకున్నాను ఒకటి తక్కువైనందుకు తన ఎంత ఫీల్ అవుతుందో ఒకటి ఎక్కువైనందుకు నేను అంతే ఫీల్ అవుతాను లాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా ఏం పర్లేదు ఏం పర్లేదు పాత చూసుకుందాం